हेलो व्यूवर्स, हाय नमस्ते, वेलकम बैक टू अवर चैनल परी टॉक्स। नेनु मी परिमला। ई रोज मन चैनल्लो नेनु मीकु चूपिंचबोये रेसिपी एंटंटे फिश फ्राई अंडी। जनरल गा मनकी चिकेन की मटन कंटे कूडा फिश अनेदी हेल्थ की चाला मंचिदी कदा। सो अटुवंटी फिश तो ई रोज नेनु मीकु फ्राई नी चेसी चूपिंचबोतुन्नानु। सो चाला सिंपुल गा, ईजी गा, टेस्टी गा एला चेयालो ई रोज नेनु मीकु आ फिश फ्राई नी चूपिंचे मुंदुगा మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆల్ అని వస్తుంది కదా, ఆల్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చకచక వచ్చేస్తాయండి। సో దాంతో మీరు నా వీడియోస్ అన్నీ కూడా ఈజీగా చూసేయచ్చు। ఇప్పుడు మనము ఫిష్ ఫ్రైని స్టార్ట్ చేసేద్దాం। దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఫ్రైకి కావాల్సిన ముక్కలన్నిటిని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి। ఇక్కడైతే నేను ముక్కలపైనే మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకొని వాటిని బాగా కలిపేసుకుంటున్నానండి। మీకు ఒకవేళ అట్లా వద్దనుకుంటే మసాలా అనేది పక్కన ప్రిపేర్ చేసుకొని కూడా కలిపేసుకోవచ్చు। ఇప్పుడు అందులో ఒక స్పూన్ salt, దాంతో పాటు కొద్దిగా పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి కాశ్మీరీ పౌడర్ యూస్ చేశానండి। దాని తర్వాత అందులోనే ఒక హాఫ్ అమౌంట్ ధనియాల పొడి, హాఫ్ అమౌంట్ జీరా పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, దాంతో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని కూడా వేసేసుకోవాలి। ఇవన్నీ వేసిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది। వేసాం కదా ఇప్పుడు ఆయిల్, ఆయిల్ వేసిన తర్వాత ముక్కలన్నిటికీ కూడా మనం మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఎలా అంటే మనము చికెన్ లాగా కలుపుకోకూడదండి, ఇక్కడ పేస్ట్ ని చేతికి తీసుకొని కొద్ది కొద్దిగా ముక్కలకి రెండు వైపులా పట్టించుకొని బాగా కలిపేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఆ విధంగా పట్టించుకోవాలి। ఇలా ముక్కలకంత మసాలా పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి। అలా 1 అవర్ వరకు పక్కన పెట్టుకుంటే మనకి ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందండి। చూసారు కదా, ఇప్పుడు 1 అవర్ తర్వాత మనకి ముక్కలు ఈ విధంగా రెడీ అయిపోయాయి। ఇప్పుడు ఈ రెడీపోయిన ముక్కలన్నిటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి। దానికోసం అని చెప్పేసి ఒక బాండిని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ ఆయిల్ అనేది మనము డీప్ ఫ్రై లాగా వేసుకోకూడదండి, జస్ట్ మనకి ముక్కలు అనేది హాఫ్ మునిగే వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి। అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి। మనము ఫిష్ ముక్కలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। మనకి ముక్కలన్నిటిని కూడా మనము ఎలా పడితే అలా కలపకూడదు కదా, జస్ట్ బాండిని అలా నీట్గా కదిలిస్తే మనకి ముక్క అనేది బాగా కాలుతుందండి। చూసారు కదా, ఆ విధంగా కదిలించిన తర్వాత మనము రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి। రెండు వైపులో కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి, ఒకవేళ మీకు ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ అన్నీ మనము యాడ్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకున్నాం కదా, రెండో వైపు కూడా మనము ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి। ఒకవేళ మనము మంట అనేది హైలో పెట్టుకుంటే ఈ ముక్కలకి పైన పార్ట్ ఉంటుంది కదా, అది మాత్రం బాగా కాలిపోయి మనకి ముక్క అనేది బాగా ఫ్రై అయ్యే లోపల పైనదంతా మొత్తం మనకి కొద్దిగా చేదయ్యే అవకాశం ఉంటుంది। సో అందుకోసం అని చెప్పేసి మనము ముక్కల్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు రెండు వైపులా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇవి మనకి ఫ్రై అయ్యేటప్పటికంటే మనం ప్లేట్లోకి తీసుకున్న కొద్దిసేపటికి ముక్కలు అనేవి బాగా కలర్ఫుల్గా కనిపించేస్తాయండి। ఇప్పుడు వీటిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆనియన్స్ మరియు లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన ఫిష్ ఫ్రైని మనము డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే రైస్లోకి తీసుకోవచ్చు, లేకపోతే రసం, పప్పు, సాంబార్ ఇలాగా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా తీసేసుకోవచ్చు। చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఇవ్వండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దే। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।